వడ్ల కొనుగోలు విషయంలో భాజపా తెరాస నేతల మధ్య మాటల దాడి మరింత పెరిగింది. యాసంగిలో ధాన్యం సేకరణపై నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాలయాపన చేయడం తప్ప తెలంగాణ ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వడ్ల కొనుగోలుకు గోనె సంచులు, టార్పాలిన్లు, తేమకొలిచే యంత్రాలు, తూకం వేసే కాంటాలు లేవని విమర్శించారు. రైస్ మిల్లుల్లో బియ్యం మాయమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకుని కేంద్ర మంత్రి మాట్లాడాలని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో 3.57 కోట్ల గన్ని బ్యాగులు సిద్దంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్ర అధికారులతో తనిఖీ చేయించుకోవాలని సవాల్ విసిరారు. పక్కా ప్రణాళికతో యాసంగి ఒడ్లు కొనుగోలు ప్రక్రియ చేపట్టామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. 40 రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్ చేస్తే 453,896 బ్యాగ్స్ తక్కువ వచ్చింది. ఇది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, రైస్ మిల్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఎఫ్సీఐకి ఇస్తుంది కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే సంబంధం. దీనికి సంబంధించి బియ్యం సేకరణ సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు. మా అధికారులను కూడా కోరుతా ఉన్నాం. దీనిపైన కూడా మేము మరొక ఉత్తరం, ఏదైతే మాకు వచ్చినటువంటి ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఎఫ్సీఐ ద్వారా ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ఎందుకు ఈ రకంగా బియ్యము రైస్ మిల్లర్లో ఉండాల్సినటువంటి బియ్యం ఎక్కడ పోయినాయి, ఎవరి బ్యాంక్ ఇంట్రెస్ట్ తప్పించుకోవడం కోసం ఎక్స్పోర్ట్ చేసినటువంటి బియ్యంలో మరి ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు, మళ్ళీ ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇవ్వాలి, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, వచ్చే లాస్ట్ సీజన్ ఈ సీజన్లో కొని ఇస్తారా, ఈ సీజన్ నెక్స్ట్ సీజన్కి ఇస్తారా, లేకపోతే ఇంకే రకంగా ఈ యొక్క తక్కువ ఉన్నటువంటి ఎక్కడైతే డబ్బులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలలో ఉన్నటువంటి ఏ గోడౌన్లలో లేక ఏ రైస్ మిల్లలో ఉండాల్సినటువంటి బియ్యం రాష్ట్ర ప్రభుత్వ స్టాక్స్ ప్రకారము ఎందుకు అక్కడ తక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు ఆదేశించాము అధికారులను, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్ల మీద చర్య తీసుకోవడం, బియ్యం కొనుగోలుకు సంబంధించి ఇటు రైతులకు కానీ అటు రైస్ మిల్లర్లకు కానీ క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. తప్పుడు విష ప్రచారం చేస్తూ అనవసరమైనటువంటి కాలయాపన చేయడం జరిగింది. చాలా మంది రైతులు ఇప్పటికే ఆ పంటను 1960 రూపాయల కంటే తక్కువ ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి, రైతుల జీవితాలతో చెలగాటమాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రైస్ ప్రొక్యూర్మెంట్ గత సీజన్ సంబంధించి 6 సార్లు ఎక్స్టెన్షన్ చేశాం. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. 15 క్రోర్స్ గోనె సంచులు కావాల, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు 1 కోటి బస్తాలు కూడా లేవు. ఏ రకంగా సేకరిస్తారని అడుగుతా ఉన్నాను, ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాలు కానీ తటలలో బియ్యం మోస్తారని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన బియ్యం రైస్ మిల్లలో మాయమైందన్నారు. సూటిగా సమానం చెప్పండి, ఈ వడ్లకు మీరు డబ్బులు ఇచ్చారా, అడ్వాన్స్ పేమెంట్ చేశారా, ఈ వడ్లను కొనుగోచిన తర్వాత బియ్యంగా మార్చింది కేంద్ర ప్రభుత్వమా, ప్రొసీజర్ చెప్తా వినండి కిషన్ రెడ్డి గారు, ప్రొసీజర్ చెప్తా వినండి. రాష్ట్ర ప్రభుత్వము ఉత్పత్తి పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లై శాఖకు పూచికత్తు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము లోన్ తీసుకోండి, లోన్ తీసుకొని రైతులకు ఎంఎస్పి ధర ఇవ్వండి అని పెడితే 15,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఎంఎస్పికి ధర పెట్టి రైతుల దగ్గర నుంచి వడ్లు కొంటాం మేము. ఇక్కడ ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు కదా, బ్యాంకులో ఇప్పించారా మీరు, ఏమన్నా ఎంఎస్పీని అడ్వాన్స్ ఇచ్చినా మాకు, మేము ఇచ్చినాం. కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాల నుంచి ఆ రైతులు ఆ యొక్క పండించిన పంటను కొనుగోలు కేంద్రం కొనుక్కొని రైస్ మిల్కి పంపిస్తాం. రైస్ మిల్ల తర్వాత ఆ వడ్లను బియ్యంగా మార్చుతాం. బియ్యంగా మార్చిన తర్వాత ఆ బియ్యాన్ని మీ ఎఫ్సీఐకి పెట్టిన తర్వాత ఆ ఎఫ్సీఐ డబ్బులు ఇస్తుంది. ఇది ప్రొసీజర్. మేము కొన్న ధాన్యానికి సగానికి సగం కూడా మీరు అట్టకపోరు అని రిజెక్షన్ పెట్టుకొని ఆ భారమంతా మా మీద పడ్డా కూడా ఎంత బియ్యం తీసుకుంటారో దానికే డబ్బులు ఇస్తారు. మీరు 453,000 కదా, మరి ఎంత సేకరణ చేసాం తెలుసా మీకు? 40,50,000 బస్తాలు సేకరించాం ఎంఎస్పీ పెట్టి, అది కూడా మీకు తప్పు ఇన్ఫర్మేషను. 453,000 అనేది కూడా తప్పు ఇన్ఫర్మేషను. వెరిఫికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవును అని తప్పు ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. మీరు చెప్పిన ప్రకారము 100కి 100% తప్పు చెప్తున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు వచ్చి తటమొత్తరా ఇక్కడ మీ గన్ని బ్యాగులు అన్నారు, కోటి కూడా లేవని చెప్పారు అధికారికంగా. మీకు అవగాహన లేకపోతే ఎట్లా? ఈరోజు ఎవరైనా పంపించండి మా దగ్గర ఎంత సేకరణ ఉంది, 3,57,00,000
గన్నిపేపన ఈరోజు ఇమ్మీడియట్గా నేను ప్రెస్ మీట్ లోపల మీరు ఎవరైనా పంపించండి, మా సివిల్ సప్లైర్ చెక్ చేసుకోండి, ఏ జిల్లాలో ఎంత ఉందో మీకు ఆన్ రికార్డు ఇస్తాం. 3,57,00,000 గన్ని బ్యాగులు రెడీ ఉన్నాయి. మీకు కోటను ఎవరు ఇచ్చే సమానం? మరి ఆ బ్యాగులో నింపుతాం వచ్చి మొత్తం అమ్మ నువ్వన్న, మా కేటీ రామారావు కేసీఆర్ గారు మీరు మొత్తం అన్నారు కదా. ఇప్పుడు 3,57,00,000 గన్ని సంచు రెడీ ఉన్నాయి, దాన్నే నింపునే దా మోతుదా వచ్చి. మరి 3,57,00,000 లేకపోతే నేను మోతా? నువ్వు ఎందుకో తెలంగాణ రాష్ట్రం ఎంత డిమాండ్ పెట్టింది, దానికి ఇంత డబ్బులు కడుతున్నావు, దానికి మొత్తానికి మొత్తం జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా నువ్వు ఎందుకు గన్ని బ్యాగులు ఇప్పించలేకపోతున్నావు? ఏ రోజన్న సివిల్ సప్లై శాఖతోటి మీరు పిలిచి మరి కేంద్రంతో ఏ ఇబ్బంది నేను అడగ పిలిచావా? మీకన్నా మా విజిలెన్స్ ఇంకా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పీయూష్ గోయల్ కన్నా ఎక్కువగా అవమానపరిచంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగాన్ని, ఇది కరెక్ట్ కాదు, మీకు ఉన్న రిపోర్టు చాలా తప్పు, మీకు ఇచ్చిన రిపోర్ట్ ఎవరు ఇచ్చినో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, ఇవన్నీ బోగస్. మేము 8 కోట్ల గన్ని కావాలి అడిగితే 4,45,00,000 ఇచ్చినావు. ఈరోజు కిషన్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలనుకుంటే తెలంగాణ బిడ్డవే తగిట ఇమ్మీడియట్ జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని గన్ని బ్యాగుల డిమాండ్ ఉంటే అన్ని వల్ల ఇచ్చే అనుమతి ఇవ్వండి. మాకు అధికారం ఉందా? నువ్వేగా జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ చేతిలో పెట్టుకున్నావు కదా, బయట కొనేతంది కూడా అనుమతి ఇవ్వవు. గన్ని బ్యాగులు బయటకు ఇయ్యము, షార్టేజ్ రావాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వంగా నిందించాలి. ఇంకా మీరు కొనుగోలు స్టార్ట్ చేయలేదు కదా, రైతు నష్టపోయింది కదా, ఏముందండి అవగాహన? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మా కమిటీ రేపటి నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సీఎస్ ఆధ్వర్యంలో ఏ జిల్లాలో ఎంత నూక శాతం వస్తుందో ఆ నూక శాతాన్ని బట్టి మీరు కొనండి, ఆ నూక శాతంకు ఇవ్వాల్సిన డబ్బులను మీరు ఇవ్వండి, ఎంత బియ్యం వస్తుందో మీరు సేకరించండి. మొత్తం నూకమవుతుంది బాబు అన్న కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, ఏవి తాటిపత్రులు, టార్పలిన్లు ఇవ్వి, వేయింగ్ మిషన్లు ఇవ్వి, తేమ మిషన్లు ఇవ్వి రా చూస్తుందా. ఇగో 1,41,853 టార్పల్ని రెడీ ఉన్నాయి, ఏ సెంటర్లు ఎక్కడ ఉన్నారో అసలు చెక్ చేసుకో. ఇప్పుడు ఎఫ్సీఐ పంపి చెక్ చేసుకో. 10,632 వేయింగ్ మిషన్లు ఉన్నాయి, రెడీ ఉన్నాయి. 8,350 మ్యాచర్ మీటర్ రెడీ ఉన్నాయి. మన కొనుగోలు కేంద్రాలు 6,000 అయితే 5,085 ప్యాడీ క్లీనర్ రెడీ ఉన్నాయి, చెక్ చేసుకో. ఏ జిల్లాలు ఎంత ఉన్నాయో ఇచ్చేస్తా. ఢిల్లీలో ఒకటి ఏం తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఇక పరిస్థితి? కొనుగోలు కేంద్రాలు పంపండి, ఇక్కడ ఉండేవాళ్ళు తెలుస్తుంది. అన్నీ సమకూర్చుకొని సంసిద్ధంగా ఉన్నాం. ఒక్క రైతన్న రోడ్డు మీదకి వస్తుండా మాకు గన్ని బ్యాగులు లేవని, ప్యాడిక్లే లేవని అద్భుతంగా సమకూర్చుకున్నాం. మీకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి బాధ్యత నుంచి తప్పుకుంది మీరు.